సో హై మై డియర్ ఎక్స్పెక్టెడ్ సి స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. స్టూడెంట్స్, మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ జెన్యున్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి. స్టూడెంట్స్, సో వీడియోలు వెళ్ళే ముందు కింద ఒక ఫామ్ ఇచ్చాను అనమాట. సో మన అప్గ్రేడ్ ఫామ్, మన టెక్నికల్ స్టార్ తెలంగాణ అప్గ్రేడ్, సో అప్గ్రేడ్ కాబోతుంది. సో మీకోసమే అనమాట. సో కింద ఫామ్ నింపేయండి. అండ్ ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్ గురించి అప్డేట్ తీసుకొచ్చాను, వీడియోని ఫుల్ వాచ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే నాన్న, సో నేను ఇప్పుడు చదువుతాను. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద పక్కన పెడతాను అనమాట, మీరు చూసుకోవచ్చు. సో పక్కన చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఏమొచ్చిందంటే ఫస్ట్ నేను చదువుతాను. సో ఏం చెప్పారంటే మనకు ఇది ఇలా ఉంటే, సో దేశంలో కరోనా కేసుల్లో నమోదు ఏమాత్రం తగ్గని ఈ సమయంలో, సో సిబిఎస్ఈ 12th పరీక్షలను ఓకే రద్దు చేయాల్సిందేనని విద్యార్థులతో డిమాండ్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వానికి తమ విధి విధానం తెలియజేస్తున్నారు అనమాట. సో మమతా శర్మ అనే లాయర్ సైతం పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశంలో ఉత్కంఠ కలిగిస్తుంది. సో ఏం చెప్పారంటే, సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనేది ఈ మూమెంట్లో అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయొద్దు సిబిఎస్ఈ అనేది. సో చాలా ఆందోళన చెప్తున్నారంట, ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయమని చెప్తున్నారంట. ఇంకోటి వచ్చేసి మనకు, సో మమతా శర్మ గారు అనేది సుప్రీంకోర్టులో పరీక్షలు లాయర్ అనేది రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో అనేది పిటిషన్ దాఖలు చేశారు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, సో చూడండి నాన్న, ఇంకోటి ఏం చెప్తున్నారంటే కరోనా కారణంగా తెలంగాణలో రాష్ట్రంలో 10th ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది. సర్కార్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రం వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి అప్పటికి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సో సర్కార్ అనేది స్పష్టం చేసింది. అయితే కేసులు మరణాల సంఖ్యలు ఏమాత్రం తగ్గకపోవడం, థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణ సో సాధ్యం కాదన్న వార్తలు వస్తున్నాయన్నమాట. సో సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుకి అధికారులు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. సో అర్థమైంది కదా నాన్న, సో కరోనా థర్డ్ వేవ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో థర్డ్ వేవ్ అని కూడా రావడం జరుగుతుంది. సో అధికారులు కూడా దీనిపైన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేయాలని అనే ఆలోచనలో మొగ్గు చూపుతున్నారన్నమాట. సో మనకు మ్యాక్సిమంగా మనకు జూన్ ఫస్ట్ వీక్లో అనేది మనకు అప్డేట్ అనేది రానున్నాను. సో మీరు ఎవరైనా ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాన్న. సో నేను ప్రే చేసినట్లే మీకు అనుకూలంగానే అప్డేట్ వస్తుంది. సో ఆల్రెడీ పిటిషన్ వేశారు ఓకే మమతా శర్మ అనేది. సో అందరు కూడా ఎగ్జామ్స్ అనే రద్దుపై ఆలోచించమని చెప్తున్నారు. అండ్ అధికారులు కూడా మొగ్గు చూపుతున్నారు ప్రమోట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రమోట్కి. సో డోంట్ వరీ నాన్న, సో మీరైతే పేషెన్స్గా ఉండండి, మనకు జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జాక్ట్ అప్డేట్ వస్తుంది. సో అంతలోపు నేను చెప్పేంతలోపు సో మీ ప్రిపరేషన్లో అట్లీస్ట్ మీరు ఉండండి. సో డోంట్ వరీ, సో ఇదే చెప్దామని అప్డేట్లు వచ్చిన. అండ్ మన వీడియో ఫాస్ట్ అప్డేట్స్ ఎలా ఉందో నా కింద కామెంట్ చేసి చెప్పండి ఓకే నాన్న. అండ్ ప్లీజ్ ఆ ఫామ్ అనేది నింపండి, అండ్ మీకోసం మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను ఓకే స్టూడెంట్స్. సో ఇదే నేను చెప్దామని వచ్చిన. సో ఎలా ఉంది అప్డేట్ కింద కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్, వందే మాతరం.